ఏపీ ఎంసెట్ 2023 అంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దాని గురించి వీడియో అన్నమాట. ఎవరైతే అట్ ప్రెసెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంటారో సో మీకు ఈ వీడియో అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. అంటే మీరు కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఏ సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అన్నిటికీ ఆన్సర్ రాయాలా లేదా నెగిటివ్ మార్కింగ్ ఏమన్నా ఉందా, ఓకే టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఈ విధంగా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఆల్రెడీ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఉంటారో సో వాళ్ళకైతే ఈ వీడియో అవసరం లేదు, రాయని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే సో ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఎంపీసీ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ రాస్తారు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఒకవేళ మీరు బైపీసీ స్టూడెంట్ అయితే ఇంటర్మీడియట్లో సో బైపీసీ సబ్జెక్ట్ పైన ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. బయాలజీలో మనకి జువాలజీ, బాటనీ రెండు ఉంటాయి, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎంపీసీ వాళ్ళకు సపరేట్ డేట్స్ అయితే ఉంటాయి, బైపీసీ వాళ్ళకు సపరేట్ డేట్స్ అయితే ఉంటాయి. ఓకే సో ఎంపీసీ తీసుకుంటే కనుక ఎంపీసీలో మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాబట్టి మ్యాథమెటిక్స్లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి. సో ఈచ్ పార్ట్ 40-40 అన్నమాట. ఓవరాల్గా 80 క్వశ్చన్స్ అడుగుతారు మ్యాథమెటిక్స్లో. ఓవరాల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అన్నమాట. తర్వాత ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్. కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్గా మ్యాథమెటిక్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, 160 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 160 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి వస్తుంది మీకు అవుట్ ఆఫ్ రావాలంటే. ఓకే దాని తర్వాత నెగిటివ్ మార్కింగ్ ఏమన్నా ఉందా, ఏమన్నా క్వశ్చన్ తప్పు రాస్తే ఏమన్నా మనకు వచ్చిన మార్క్ని కట్ చేస్తారా అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఎంసెట్లో. మీరు నీట్ తీసుకున్నా లేకపోతే మెయిన్స్, జేఈ మెయిన్స్ తీసుకున్నా, అడ్వాన్స్ తీసుకున్నా, అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంసెట్ లెవెల్లో మాత్రం మన స్టేట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో మీరు అన్నిటికీ ఆన్సర్ రాయొచ్చు. మీకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక ఆప్షన్ పెట్టి మీరు రావచ్చు. మీ అదృష్టం ఉంటే ఆప్షన్ అనేది కరెక్ట్ అవ్వచ్చు అనమాట, మీకు మార్క్ రావచ్చు. అది ఎంపీసీ. బైపీసీ అయితే బయాలజీ, సో బాటనీ 40, జువాలజీ 40, టోటల్గా 80, బయాలజీ 80 క్వశ్చన్స్, 80 మార్క్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి కామన్ అనమాట, 40-40, 160 మార్క్స్, 160 క్వశ్చన్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. సో ఎంపీసీ వాళ్ళకు అంటే ఒక 3 డేస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, బైపీసీ వాళ్ళకు 1.5 డే లేకపోతే 1 డే ఆ విధంగా కండక్ట్ చేస్తారు. బైపీసీ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి సో వాళ్ళకు మ్యాక్సిమం 1.5 డే ఆ లోపల ఎగ్జామ్ కండక్ట్ అయిపోతుంది. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, తర్వాత నెక్స్ట్ మార్నింగ్ షిఫ్ట్, ఆ విధంగా. ఎంపీసీ వాళ్ళకైతే కనుక మ్యాక్సిమం ఒక 3 డేస్ కండక్ట్ చేస్తారు, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అలాగా 6 సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది క్లారిటీ అనమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో హ్యాపీగా మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మీరు పెట్టిన ఆప్షన్స్లో మీ అదృష్టం ఉంటే కనుక కొంచెం మీకు ఎక్స్ట్రా మార్క్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.